నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకదంబ. ఈరోజు మనం ఎంతో సాంప్రదాయమైన వంట గురించి తెలుసుకున్నామండి. అది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాల్సిన వంట, అదే చలిమిది అండి. ఎంతో చలవ చేసే చలిమిది అండి. ప్రతి ఒక్క పండుగకి, ప్రతి ఒక్క శుభకార్యానికి చేసుకునే వంట అండి ఇది. ఎలాగో నేర్చుకున్నాం. బాండీ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేసుకుని దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకుని వేడి చేసుకున్నాం. బాగా వేడి చేసుకోవాలి. జీడిపప్పులు కూడా వేసుకుని వేయం చేసుకోవాలి. ఇంక తీసి పక్కన పెట్టి బెల్లం తీసుకున్నామండి. గ్లాసు నీళ్ళు పోస్తుంది. ఇలా పాకం కొంచెం ముదురుగా రావాలండి. ఎలా అంటే ఇదో కొంచెం నీళ్ళు తీసుకుని నీళ్ళల్లో ఒక స్పూను ఇలా వేసుకున్నారంటే ఇలా ఉండొచ్చేటట్టుగా తెలుస్తుంది అనమాట. ఏదో ఇలా ఉండొచ్చేస్తే ఇంకా పాకం వచ్చేసినట్టు అనమాట. సో అలా చూసుకోవాలి. దాంట్లో ఇక ఇప్పుడు మనం బియ్యం పిండి పోసి కలిపేసుకుందాం. మధ్యలో కొంచెం నెయ్యి ఇలా పిండి పోసుకుంటూ ఇలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఉండి రాకుండా కలిపేసుకుంటూ ఉంటే బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట. దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకున్న చక్కెర, జీడిపప్పులు, ఈ కొబ్బరి అవి అంత దాంట్లో కలిపేసుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. చక్కెర మాకు ఊరి నుంచి వస్తుంది. ఇంకా బాగా రంగు తేడా తెలుస్తుంది. ఏమాత్రం కెమికల్ కలిపినా తెల్లతనం వస్తుందండి. ఇదంతా నల్లగా ఉంది అంటేనే ఆర్గానిక్ అన్నమాట. సో కంప్లీట్గా అయిపోయింది ఇది. ఎంతో సాంప్రదాయమైన వంట అండి ఇది. ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లి నేర్చుకోవాల్సిన వంట. ఆడపిల్లకి ఏ ఒక్క శుభకార్యం జరిగినా కూడా మనం చలిమిడి పెడతాం కదండి. అందుకని కంపల్సరీ అందరూ నేర్చుకోవాల్సిందే ఇది. అంత సాంప్రదాయమైన వంట అండి. థ్యాంక్ యూ.